फ्रेंड्स मनो चाल मंदते डिफरेंट डिफरेंट यूजेस मोबाइल को सो को मंदते गेमिंग फोन को मरको मैं एक्व फोटोस वीडियो शूट अट्लांट वाले मैं कैमरा फोन को मंदते सो एक्व बैटरी बैकअप कावाली गेम्स आड़ा अदे विधा सो चिना फोटोस वीडियो शूटा सो अन्नी रकल यूज विधा को मोबाइल फोन को सो मेर अंत गेमिंग फोन को मैं कैमरा फोन को लेदे नार्मल का अन्नी यूजेस की फोन को तक वीडियो लाइक वीडियो किंद कमेंट फ्रेंड्स मनम इप्पुडु ई वीडियोलो अयिते कंप्लीट गा मोबाइल फोन कैमरा कोनेटप्पुडु ए फीचर चेक चेसुकोवाली सो मेगा पिक्सेल एक्कुव उंटे मन इमेजेस अनेदि क्लारिटी एक्कुव उंटुंदा अदे विधंगा कैमरा अनेदि एला वर्क अवुतुंदि कंप्लीट गा मोबाइल फोन कैमरा बयिंग गैडेस गुरिंचि अयिते इप्पुडु ई वीडियोलो क्लियर गा तेलुसुकुंदाम ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద రెగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ వస్తుంది ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది ఆల్ సింబల్ ని క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ మన మొబైల్ ఫోన్ లో కెమెరా అనేది ఎలా వర్క్ అవుతుందంటే ముందుగా మనకు మన మొబైల్ ఫోన్ లో కెమెరాకి అయితే లెన్స్ ఉంటాయి सो ఈ లెన్స్ ఎలా యూస్ అవుతాయంటే సో మనకు కొన్ని సందర్భాల్లో హెడేక్ కాని లేదంటే సైట్ ఉంది అనుకోండి అప్పుడు మనకు అంటే కొంతమందికి అయితే దూరం ఉన్న వస్తువు సరిగా కనిపించవు మరికొంతమందికి అయితే దగ్గర ఉన్న వస్తువులే సరిగా కనిపించవు అట్లాంటి సందర్భంలో వాళ్ళైతే లెన్స్ అయితే యూస్ చేస్తుంటారు సో లైక్ నేను ఇప్పుడు యూస్ చేయొండి సో ఇట్లాంటి ఈ విధంగా మనకు లెన్స్ అయితే యూస్ చేస్తుంటారు ఈ లెన్స్ యూస్ చేయడం వల్ల మనకు దగ్గర ఉన్న వస్తువులు బాగా కనిపించడము అదే ఇంకా దూరంగా ఉన్న వస్తువులు బాగా కనిపించడము సో అట్లా చేస్తుంది అందువల్ల మనము మన కళ్ళ సేఫ్టీ కోసం అయితే ఈ విధంగా లెన్స్ అయితే యూస్ अदे विधंगा मन कैमरा लो कूडा अंते मन मोबाइल फोन कैमरा लो कूडा लेंस अयिते सो मेन इंपॉर्टेंट ई लेंस बागुन्नाय अनुकोंडी मन कैमरा क्लारिटी कूडा कोंचेम बागुंटुंदी सो ई लेंस अनेदी मनकु बागुन्नाय लेदा अनि एला तेलुसुकोवालंटे स्पेसिफिकेशन लो कैमरा संबंधी एक्कड क्लियर गा मेंशन चेयडु अटुवंटि संदर्भंलो मनकु GSM RNA अनि चेप्पि कोन्नि वेबसाइट्स उन्नायि आ वेबसाइट्स ला चेक चेसिनट्लयिते सो मनकु ई एग्जांपल गा ओक Redmi Note 6 Pro फोन अनुकोंडि आ फोन कि ए कैमरा लेंस यूज चेशारु अनि चेप्पि सो कैमरा संबंधी फुल స్పెసిఫికేషన్ డీటెయల్స్ అయితే అట్లాంటి వెబ్‌సైట్ లైతే ఇస్తారు ఆ వెబ్‌సైట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సో అక్కడ వెళ్లి ఆ వెబ్‌సైట్ లో కొత్తగా రిలీజ్ అయ్యే ఫోన్ సంబంధించి అందులో ఏ లెన్స్ యూస్ చేశారు క్లియర్ గా తెలుసుకోవచ్చు అదే విధంగా మనకు తర్వాత మనకు మాక్రో లెన్స్ అని చెప్పి ఉంటుంది సో ఈ మాక్రో లెన్స్ అనేది ఎందుకు యూస్ అవుతుందంటే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు దూరం ఉన్న వస్తువుల్ని దగ్గరగా చూడడానికి ఆ విధంగా మనకు మాక్రో లెన్స్ అయితే యూస్ అవుతాయి అంటే మనకు కెమెరాలో ఇక్కడ ఇమేజ్ చేయండి సో ఇక్కడ సెన్సార్ ఉంది అనుకోండి సెన్సార్ నుంచి మనకు ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని చూపించడానికి అయితే మాక్రో లెన్స్ అయితే యూస్ చేస్తారు సో ఎగ్జాంపుల్ గా ఇక్కడ మీకు ఫోటో ఇచ్చాడు చూడండి సో ఈ ఫోటోలో మీకు క్లారిటీకి అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ 15mm అని చెప్పి 200mm అని చెప్పి 24mm అని చెప్పి సో మీకు ప్రతి కెమెరాలో స్పెసిఫికేషన్ కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాడు ఈ విధంగా 15mm 20mm వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్పి ఇట్లా ఉంటుంది చూడండి సో ఈ లెన్స్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా యూస్ అవుతాయి వైడ్ యాంగిల్ లెన్స్ ఏ విధంగా యూస్ అవుతుంది అంటే మనకు అంటే ఫోటో అనేది వైడ్ గా చూపించడానికి అయితే వైడ్ యాంగిల్ లెన్స్ అయితే యూస్ అవుతుంది అదే ఇంకా మనకు మాక్రో లెన్స్ అనేది అంటే కొంచెం దూరంగా ఉన్నాడు దగ్గరగా చూపించడానికి సో మనకు జూమింగ్ సంబంధించి జూమింగ్ లెన్స్ ఇట్లా లెన్స్ అయితే చాలా రకాలుగా లెన్స్ అయితే ఉంటాయి సో లెన్స్ తర్వాత మన మొబైల్ ఫోన్ కెమెరాలో అయితే అపేచర్ ఉంటుంది సో ఈ అపేచర్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి సో ఇది నార్మల్ గా నేను అందరికీ అర్థం కావాలని చెప్పి సింపుల్ గా చూపిస్తున్నాను ఇది చూడండి నేను ఇక్కడ మొత్తం 3 బ్యాంగిల్స్ తీసుకున్నా చూడండి సో ఇక్కడ మీకు కనిపిస్తుంట బ్యాంగిల్స్ అనేది ఏది పెద్దగా ఉందంటే సో ఫస్ట్ ఇది పెద్దగా ఉంది సెకండ్ ఇది ఇంకొంచెం చిన్నగా ఉంది థర్డ్ ఇది ఇంకొంచెం చిన్నగా ఉంది చూడండి సో చిన్నది ఇంకొంచెం పెద్దది ఇంకొంచెం పెద్దది ఇక్కడ మీకు లైటింగ్ అనేది ఏ బ్యాంగిల్ ఎక్కువ వస్తుంది అంటే మనకి ఏ బ్యాంగిల్ పెద్దగా ఉంటే ఎగ్జాంపుల్ ఇది పెద్దది అనుకోండి సో ఇక్కడకైతే లైటింగ్ ఎక్కువ తీసుకుంటుంది ఇది కొంచెం చిన్నది కాబట్టి కొంచెం తక్కువ లైటింగ్ తీసుకుంటుంది ఇది ఇంకొంచెం చిన్నది కాబట్టి ఇంకొంచెం తక్కువ లైటింగ్ తీసుకుంటుంది సో ఆ విధంగా మనకు అపేచర్ అనేది కూడా అంతే సో అపేచర్ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ లైటింగ్ లోపలికి తీసుకుంటుంది ఎగ్జాంపుల్ చూడండి ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ 1.7 అపేచర్ అనుకోండి ఇది 2.0 అపేచర్ అనుకోండి ఇది మనకు అంటే 2.2 అపేచర్ అనుకోండి సో అప్పుడు ఏ దాంట్లో ఎక్కువ తీసుకుంటుంది అంటే ఈ 1.7 అపేచర్ లోనే ఎక్కువ లైటింగ్ తీసుకుంటుంది అందుకోసమే మనకు అపేచర్ అనేది ఎంత తక్కువ ఉంటే మన ఇమేజెస్ అనేది లోపలికి అంటే సెన్సార్ కు లైటింగ్ అంత ఎక్కువ వస్తుంది మనకు ఇమేజ్ అయితే అంత క్లారిటీగా వస్తాయి అందుకోసం మీరు మొబైల్ ఫోన్ మంచి కెమెరా తీసుకోవాలనుకుంటే అంటే మొబైల్ ఫోన్ లో ఉన్న మంచి కెమెరా ఫోన్ మీరు తీసుకోవాలనుకుంటే అపేచర్ చెక్ చేసుకోండి ఈ అపేచర్ అనేది ఎంత తక్కువ ఉంటే మనకు ఇమేజెస్ అయితే అంత క్లారిటీ వస్తాయి నెక్స్ట్ మనకు CFA అని చెప్పి చూడండి సో కలర్ ఫిల్టర్ అరే అని చెప్పి సో ఇది ఎందుకు యూస్ అవుతుందంటే అంటే ఎగ్జాంపుల్ గా పిక్సెల్ చెప్తా చూడండి ఇప్పుడు మనకు కెమెరా చూసుకున్నట్లయితే 1 మెగా పిక్సెల్ అని చెప్పి 2 మెగా పిక్సెల్ అని చెప్పి 5 మెగా పిక్సెల్ అని చెప్పి 20 48 108 మెగా పిక్సెల్ 64 మెగా పిక్సెల్ ఈ విధంగా మెగా పిక్సెల్స్ ఇస్తాయి కదా సో ఒక మెగా అంటే మనకు 1 మిలియన్ అని చెప్పి సో 1 మెగా పిక్సెల్ అంటే 10 లక్షల పిక్సెల్స్ ఉంటాయి ఆ పిక్సెల్స్ అనేది
ఆర్జీబీ కలర్లో ఉంటాయి, అంటే రెడ్ గ్రీన్ బ్లూ. సో మొత్తం మూడు కలర్లు ఉంటాయి. ఈ మూడు కలర్లతోనే సో మనకు చాలా రకాలుగా కలర్లు అయితే తీసుకుంటుంది. ఇప్పుడు పిక్సెల్స్ మీకు అర్థమైపోయింది చూడండి. ఎగ్జాంపుల్గా మీ మొబైల్ కెమెరా అనేది ఒక 10 మెగాపిక్సెల్ అనుకోండి. సో 10 ఇంటూ మనకు 1 మెగాపిక్సెల్ అంటే 1 మిలియన్. సో 10 మెగాపిక్సెల్ అంటే 10 మిలియన్ పిక్సెల్స్ ఉంటాయి. సో ఈ 10 మిలియన్ పిక్సెల్స్ అన్ని ఆర్జీబీ. ఒక్కొక్క పిక్సెల్ అయితే మనకు మూడు కలర్లో ఉంటుంది, రెడ్ గ్రీన్ బ్లూ. సో మొత్తం మూడు కలర్లు ఉంటాయి. ఇవన్నీ సెన్సార్ మీద అయితే అమర్చబడి ఉంటారు. ఈ పిక్సెల్స్ సెన్సార్ మీద ఉంటాయి చూడండి. ఇప్పుడు మనకు లెన్స్ ద్వారా లోపలికి లైటింగ్ వస్తుంది. ఆ లెన్స్ నుంచి మనకు అపేచర్ అనేది కొంచెం తక్కువ ఉంది అనుకో, లైటింగ్ అయితే ఎక్కువ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ లైటింగ్ వస్తుంది చూడండి, అది మనకు ఈ సెన్సార్ మీద వస్తుంది. ఆ సెన్సార్ అనేది, సెన్సార్లో మనకు పిక్సెల్స్ ఉంటాయి కదా, ఆర్జీబీ అని చెప్పి, రెడ్ గ్రీన్ బ్లూ. సో ఈ పిక్సెల్స్ అనేది మనకు ఎగ్జాంపుల్గా ఇప్పుడు బయట రెడ్ కలర్ కనిపించింది అనుకో, ఓన్లీ ఆ రెడ్ కలర్ మాత్రమే ఆ పిక్సెల్ తీసుకుంటుంది. ఒకవేళ గ్రీన్ కనిపించింది అనుకో, ఓన్లీ గ్రీన్ తీసుకుంటుంది. బ్లూ కనిపిస్తే బ్లూ తీసుకుంటుంది. లేదా వైట్ కనిపించింది అనుకో, సో ఈ పిక్సెల్స్ అన్ని మూడు మిక్స్ అయిపోతే వైట్ కలర్ వస్తుంది. ఒకవేళ బ్లాక్ కావాలనుకో, సో ఈ మూడు మొత్తం ఆఫ్ అయిపోతే బ్లాక్ కలర్ వస్తుంది. ఈ విధంగా మనకు ఒక రెడ్ గ్రీన్ కలిస్తే ఇంకో కలర్ వస్తుంది, అలాంటి గ్రీన్ బ్లూ కలిస్తే ఇంకో కలరు, రెడ్ గ్రీన్ కలిస్తే ఒక కలరు. సో ఈ విధంగా మనకు ఈ మూడు కలర్లు మిక్స్ అయిపోయి చాలా రకాల కలర్లు అయితే మనకు అందిస్తాయి. సో ఇప్పుడు ఈ విధంగా మనకి ఈ మొత్తం అన్ని సెన్సార్ మీద పిక్సెల్స్ అయితే ఉంటాయి. సో ఈ సెన్సార్ అనేది మనకు మన మొబైల్ కెమెరా ఫోన్లో అయితే చాలా చిన్నగా ఉంటుంది, అందుకే మన ఇమేజెస్ అయితే క్లారిటీ రావు. ఒకవేళ ఈ సెన్సార్ మనకి ఎగ్జాంపుల్గా డిఎస్ఎల్ఆర్ కెమెరా కావచ్చు, మిర్రర్లెస్ కెమెరాస్ కావచ్చు, ఇట్లాంటి దాంట్లో సెన్సార్ చాలా పెద్దగా ఉంటుంది, అందుకోసం మనకు ఇమేజెస్ అయితే క్లారిటీ వస్తాయి. సో మెయిన్గా మనకు ఏది ఇంపార్టెంట్ అంటే సెన్సార్ చాలా ఇంపార్టెంట్. మన మొబైల్ ఫోన్ కెమెరాలో ఏది ఎక్కువ చెక్ చేసుకోవాలంటే సెన్సార్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సెన్సార్ సైజ్ చూసుకున్నట్టయితే మనకు 1 ఇంచ్ అయితే ఉంటుంది. సో ఇది మొబైల్ ఫోన్లో పెద్ద సెన్సార్ ఏదంటే 1 ఇంచ్ గల సెన్సార్ అయితే చాలా పెద్దది అని చెప్పవచ్చు. సో కెమెరా అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. మొబైల్లో ఏది ఎక్కువ పెద్ద సెన్సార్ అంటే 1 ఇంచ్ అనేది చాలా పెద్దది. సో మనకు సైజ్ ఎలా ఉంటాయంటే మన మొబైల్ ఫోన్ కెమెరాకి సంబంధించి 1/1.2 అని చెప్పి, 1/1.8 అని చెప్పి, సో ఇలాంటి 1/0.8, 0.2 ఇట్లా ఉంటుంది. సో ఈ సెన్సార్ కూడా అంటే మనకు ఎంత పెద్దగా ఉంటే ఇమేజ్ అయితే మనకు అంత క్లారిటీ వస్తాయి. అదేవిధంగా ఈ పిక్సెల్స్ చూసుకున్నట్టయితే, పిక్సెల్స్ అనేది ఎగ్జాంపుల్గా మీ మొబైల్ ఫోన్ కెమెరా అనేది 12 మెగాపిక్సెల్ అనుకోండి. ఈ పిక్సెల్స్ మొత్తం మనకు 12 మిలియన్ పిక్సెల్స్ అయితే ఈ సెన్సార్ మీద అయితే అమర్చబడి ఉంటారు. సో ఈ పిక్సెల్స్ అనేది ఎంత పెద్దగా ఉంటే మనకు ఇమేజ్ అయితే అంత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇది పిక్సెల్ కొంచెం పెద్దగా ఉంది అనుకో, లైటింగ్ అనేది లోపలికి ఎక్కువ తీసుకుంటుంది. సో లైటింగ్ ఎక్కువ తీసుకోవడం వల్ల లో లైట్లో మంచి ఇమేజ్ రావడం, సో అట్లా ఉంటుంది. ఇప్పుడు చాలా మొబైల్ కంపెనీస్ కూడా అంతే, కొన్ని సందర్భాల్లో మనకు సెన్సార్ సైజ్ పెంచారు, ఈ పిక్సెల్ సైజ్ అయితే పెంచింటారు. సో పిక్సెల్ సైజ్ పెంచడం వల్ల కూడా మనకు ఇమేజ్ అయితే చాలా క్లారిటీ వస్తాయి. ఈ పిక్సెల్ అయితే మనకు మైక్రోమీటర్లో అయితే కొలుస్తారు. అంటే మీరు స్పెసిఫికేషన్లో గమనించినట్టయితే 0.8 మనకు న్యూ అంటే మామూలుగా మ్యాథ్స్లో అయితే న్యూ అని చెప్పి ఇట్లా ఒక సింబల్ ఉంచండి. సో యూ లాగానే ఉంటుంది, ఇట్స్ ఒక చిన్న గీతలా ఉంటుంది. దాని మ్యాథ్స్లో అయితే న్యూ అంటారు కదా. సో దాని అయితే మైక్రాన్లో ఈ పిక్సెల్స్ని అయితే మనకు మైక్రాన్లో కొలుస్తారు. మన మొబైల్ కెమెరా స్పెసిఫికేషన్లో చెక్ చేసినట్టయితే 0.8 న్యూ m అని చెప్పి, అంటే మీ సో మైక్రోమీటర్ అని చెప్పి, అదేవిధంగా 0.7 మైక్రోమీటర్ అని చెప్పి ఇట్లా ఉంటుంది. సో ఈ పిక్సెల్ సైజ్ కూడా ఎంత ఎక్కువ ఉంటే మనకు మన కెమెరా క్లారిటీ అనేది అంత ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా లైటింగ్ అనేది, సో లెన్స్లో నుంచి మళ్ళీ అపాచర్లో నుంచి సెన్సార్ మీదకి లైటింగ్ పడుతుంది కదా, అప్పుడు పిక్సెల్స్ అయితే ఆ లైటింగ్ని తీసుకుంటాయి కదా. ఇది మొత్తం ఇమేజ్ మనకు తీసిన తర్వాత మనకు చివరిగా ఎండింగ్ అయితే మనకు ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ అని చెప్పి ఒక ఉంటుంది. సో ఈ ప్రాసెసర్ మనకు ప్రాసెసర్ అది ఎంత బాగుంటే ఇమేజ్ అనేది అంత క్వాలిటీగా ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్తా చూడండి ఎగ్జాంపుల్గా, సో మనకు ఇమేజ్ అనేది అంటే లెన్స్లో నుంచి అపాచర్ నుంచి మనకు డైరెక్ట్గా సెన్సార్ మీదకి వస్తుంది. సో ఆ సెన్సార్ మీద రాగానే మొత్తం ఫోటో క్లిక్ అయిపోయి ఉంటుంది, అప్పుడు ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ అనేది, సో మనకు లైటింగ్ అనేది అంటే మనకు లైటింగ్ ఎక్కువ తక్కువ ఉందని చెప్పి, సో వాటి మీద మొత్తం అన్ని చేంజ్ చేసి, అదేవిధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు లో లైట్ తీసాం ఒక ఫోటో, వాటి మళ్ళీ లైటింగ్ పెంచడానికి ఈ ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెసర్ అనేది మనకు అంటే అనలాగ్ నుంచి డిజిటల్ ఇమేజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత మనకు ఇది మొత్తం రా ఫైల్లో ఉంటుంది, అది మనకు జేపీఈజీగా మన మొబైల్ ఫోన్లో అయితే సేవ్ చేస్తుంది. ఈ విధంగా మన మొబైల్ ఫోన్ కెమెరా అయితే వర్క్ అవుతుంది. సో ఇప్పటికీ మీకు అందరికీ మ్యాక్సిమం అర్థమైపోయి ఉంటుంది మొబైల్ ఫోన్ కెమెరా అనేది ఎలా వర్క్ అవుతుందో. సో ఇప్పుడు మనకు స్పెసిఫికేషన్లో చాలా రకాలుగా అంటే f1.8 అని చెప్పి, సో ఇంకా సంథింగ్ అంటే 9 PPI అని చెప్పి, 7 PPI అని చెప్పి స్పెసిఫికేషన్లో అయితే మెన్షన్ చేసి ఉంటాడు. సో ఇప్పుడు కంప్లీట్గా మనకు స్పెసిఫికేషన్లో ఉన్న ప్రతి డీటెయిల్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనం మొబైల్ ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్లో చెక్ చేసినట్టయితే అక్కడ 108 మెగాపిక్సెల్ అని చెప్పి, సో 2 మెగాపిక్సెల్ అని చెప్పి, 10 మెగాపిక్సెల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. సో ఇంతకీ మెగాపిక్సెల్ అంటే ఏమిటంటే, సో మనకు 1 మెగాపిక్సెల్, మెగా అంటే మనకు 1 మిలియన్ అని చెప్పి, సో 1 మెగాపిక్సెల్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షల పిక్సెల్స్ ఉంటాయి. సో ఇంతకీ పిక్సెల్ అంటే ఏమిటంటే,
పిక్సెల్ అంటే జస్ట్ ఒక చిన్న డాట్ అనుకోండి. ఆ డాట్లో మనకు మొత్తం 3 కలర్స్ ఉంటాయి, ఒకటి ఆర్, రెండు జీబీ. సో ఆర్జీబీ అంటే రెడ్ గ్రీన్ బ్లూ. సో ఈ మూడు కలర్ అనేది ఒక పిక్సెల్లో ఉంటాయి. ఈ విధంగా మనకు 10 లక్షల పిక్సెల్స్ ఉన్నాయనుకో, ఆ 10 లక్షల పిక్సెల్స్లో ఈ రెడ్ గ్రీన్ బ్లూ మొత్తం ఈ మూడు కలర్లు మిక్స్ అయ్యి ఇన్ని పిక్సెల్స్ అయితే మన మొబైల్ ఫోన్ కెమెరా సెన్సార్ మీద అయితే ఉంటాయి. సో ఈ పిక్సెల్స్ అనేది ఇప్పుడు మనం ఒక ఫోటో క్లిక్ చేసామనుకో, సో మన ఫోటో అంటే కలర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు స్కైని ఫోటో తీసామనుకో, స్కైలో మనకు బ్లూ కలర్ వస్తుంది, వైట్ కలర్ వస్తుంది, కొద్దిగా ఇట్లా మొత్తం అన్ని కలర్ని ఈ పిక్సెల్స్ గ్రహిస్తాయి. సో అప్పుడు మనకైతే ఇమేజ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. సో దీన్ని మెగా పిక్సెల్ అంటారు. సో ఈ మెగా పిక్సెల్ అనేది ఎక్కువ ఉన్నంత మాత్రాన మనకు మంచి ఇమేజ్ అయితే రావు. ఎగ్జాంపుల్ మీకు ఫోటో చూపించా కదా, సో ఇంకో చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మనకు ఇదేమో మనకు 12 మెగాపిక్సెల్లో తీసిన ఫోటో, ఇదేమో మనకు 64 మెగాపిక్సెల్లో తీసిన ఫోటో. సో ఇక్కడ మీకు క్లారిటీ అర్థమైపోయి ఉంటుంది. సో మెగా పిక్సెల్స్ అయితే అస్సలు అవసరమే లేదు, మనకు సెన్సారు అదేవిధంగా పిక్సెల్ సైజు, సో ఇవి ఎంత ఎక్కువ ఉంటే ఇమేజ్ అయితే అంత క్లారిటీ వస్తుంది. సో మెగా పిక్సెల్ అయితే మ్యాటరే కాదు. అదేవిధంగా సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కెమెరా స్పెసిఫికేషన్లో మళ్ళీ మనకు 1/1.33 అని చెప్పి, లేదా 1/1.20 అని చెప్పి, సో మనకు ఇన్విటేషన్ కామర్స్ ఉంటాయి కదా, సో ఇట్లా ఈ విధంగా ఉంటుంది స్పెసిఫికేషన్లు. సో దీని అర్థం ఏంటంటే సెన్సార్ సైజ్ అనేది, సో ఈ సెన్సార్ సైజ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత బెటర్ ఇమేజ్ అయితే వస్తాయి. సో మనకు మామూలు నార్మల్గా బయట లైటింగ్ ఉందనుకోండి, ఆ లైటింగ్ మనకు లెన్స్ నుంచి సో అపాచర్ ఓపెన్ అవుతుంది, ఆ డైరెక్ట్గా మనకు పిక్సెల్స్ సెన్సార్ మీద పిక్సెల్స్ ఉంటాయి కదా, సో అక్కడికైతే లైటింగ్ పడుతుంది. సో అప్పుడు అనేది మనకు ఆ సెన్సార్ అనేది పెద్దగా ఉందనుకో, ఎక్కువ పిక్సెల్స్ పడతాయి. సో సెన్సార్ ఎంత ఎక్కువ పెద్దగా ఉంటే పిక్సెల్స్ అనేది అన్ని ఎక్కువ పడతాయి, అందు ఎక్కువ పడడం వల్ల మనకు ఇమేజ్ క్లారిటీ ఉంటుంది. సో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక తరగతి గదిలో ఒక 10 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి. సో నార్మల్గా ఆ క్లాస్ రూమ్ అనేది 10 మంది మాత్రమే పడతారు. అటువంటి సందర్భంలో 10 మంది విద్యార్థులకి టీచ్ చేస్తే సో ఆ స్టూడెంట్స్ అయితే బాగా నార్మల్గా వింటారు. సో వాళ్ళకైతే బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. అదే 10 మంది పట్టే తరగతి గదిలో 100 మంది పిల్లల్ని కూర్చోబెట్టినామనుకో, సో అప్పుడు ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉక్కపోతూ ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి వినడానికి కూడా చాలా సో గందరగోళంగా ఉంటుంది, చాలా ఇరికిరిగా కూర్చోంటారా, సో అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ విధంగా ఈ సెన్సార్ మీద కూడా అంతే, సెన్సార్ చాలా చిన్నగా ఉందనుకో, పిక్సెల్స్ తక్కువ పడతాయి, అప్పటికి వాళ్ళు ఎక్కువ పిక్సెల్స్ ఇచ్చారనుకో, సో ఇమేజ్ క్లారిటీ రాదు. ఎందుకంటే ఉన్న దానికన్నా ఎక్కువ ఉన్నా కూడా మనకి ఇమేజ్ క్లారిటీ రాదు, అదే ఇంకా ఉండదానికన్నా తక్కువ ఉన్నా కూడా మనకు ఇమేజ్ క్లారిటీ రాదు. సో పిక్సెల్స్ అంటే మనకు ఈ సెన్సార్ సైజ్ అనేది సో ఎక్కువ ఉందనుకో, మనకు ఎక్కువ పిక్సెల్స్ పడతాయి, అప్పుడు ఇమేజ్ క్లారిటీ వస్తుంది. అందువల్ల మనకు ఈ సెన్సార్ సైజ్ చెక్ చేసుకోండి. ముందుగా మీరు ఏ మొబైల్ కెమెరా ఫోన్ కొనాలనుకున్నా ముందుగా మీరు చెక్ చేసిన మొదటి పాయింట్ ఏమంటే సెన్సార్ సైజ్ చూసుకోండి. ఈ సెన్సార్ సైజ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. 2020 నుంచి 2021లో గల పెద్ద సెన్సార్ గల మొబైల్ ఫోన్ ఏదిందంటే శాంసంగ్ గెలాక్సీ S20 అల్ట్రా. సో ఈ మొబైలే 2020 నుంచి 2021 వరకు ఇప్పటి వరకు పెద్ద సెన్సార్ గల మొబైల్ ఫోన్ అంటే శాంసంగ్ ఫోనే. ఇందులో ఈ మొబైల్ ఫోన్లో 1/1.33 సైజ్ గల సెన్సార్ అయితే ఉంటుంది. సో అది పెద్ద సెన్సార్ గల ఫోన్ ఏదంటే శాంసంగ్ గెలాక్సీ S20 అల్ట్రా ఫోన్. సో ఇందులో మనకు దగ్గరగా 1 ఇంచ్కి అయితే సెన్సార్ సైజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు ఈ మన మొబైల్ ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్ చెక్ చేసినట్టయితే మనకు 2.88 µm అని చెప్పి, అంటే మైక్రాన్ మీటర్లు అని చెప్పి, అదేవిధంగా 0.8 µm అని చెప్పి ఇట్లా మెన్షన్ చేసింటాడు. సో దాని అర్థం ఏమంటే పిక్సెల్ సైజ్ అనేది, సో ఈ పిక్సెల్ సైజ్ కూడా అంటే ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ ఇమేజ్ అయితే వస్తాయి. సో మీరు మొబైల్ ఫోన్లో ఒకటి సెన్సార్ సైజ్ చూసుకోండి, నెక్స్ట్ పిక్సెల్ సైజ్ చూసుకోండి. సో ఈ రెండు బాగున్నాయంటే మీకు మంచి ఇమేజ్ అయితే వస్తాయి. అందుకోసం ఈ రెండు మొదటిగా మీరు చెక్ చేసిందంటే ఈ రెండే, ఒకటి సెన్సార్ సైజు, నెక్స్ట్ పిక్సెల్ సైజు. ఈ పిక్సెల్ సైజ్ కూడా అంతే, కొంచెం ఎక్కువ ఉందనుకోండి, సో మనకు లైటింగ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే మనకు ఆర్జీబీ కలర్స్ ఉంటాయి కదా, సో ఆర్జీబీ కలర్లు ఉండడం వల్ల మనకు సో మనకు రెడ్ గ్రీన్ బ్లూ ఇవి లైటింగ్ అనేది ఎక్కువ తీసుకుంటాయి. ఎగ్జాంపుల్గా సో ఇదే చూడండి, ఇంకొక రెండు బ్యాంగిల్స్ చూడండి. సో ఇది కొద్దిగా పెద్ద బ్యాంగిల్, చిన్న బ్యాంగిల్, అంటే ఇది మనకు పెద్ద పిక్సెల్ అనుకోండి, ఇది కొంచెం చిన్న పిక్సెల్ అనుకోండి. సో పెద్ద పిక్సెల్ లైటింగ్ ఎక్కువ వెళ్తుంది, చిన్న పిక్సెల్ తక్కువ లైటింగ్ వస్తుంది, అందుకే ఇమేజ్ క్లారిటీ రావు. అందుకోసం మీరు మనకు పిక్సెల్ సైజ్ అనేది ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందా చెక్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అపేచర్. సో ఈ అపేచర్ మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూపించాయి కదా, సో మొత్తం 3 బ్యాంగిల్స్ ఉంటాయి చూడండి. సో ఇందులో మనకు ఏ బ్యాంగిల్ పెద్దగా ఉంటే అందులో లైటింగ్ ఎక్కువ తీసుకుంటుంది, చిన్న బ్యాంగిల్లో తక్కువ లైటింగ్ తీసుకుంటుంది. ఈ విధంగా అపేచర్ కూడా మనకు సో మనకు 1.8, 1.5 ఇట్లా తక్కువ ఉందనుకో, అపేచర్ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ లైటింగ్ అయితే లోపల తీసుకుంటుంది. అందువల్ల మీరు అపేచర్ అనేది తక్కువ ఉండే ఫోన్నే తీసుకోండి. ఈ అపేచర్ అనేది మనకు F1.58 అని చెప్పి, F1.5 అని చెప్పి ఆ విధంగా స్పెసిఫికేషన్ కూడా క్లియర్గా మెన్షన్ చేసింటాడు.
నెక్స్ట్ మనం గమనించినట్లయితే మన మొబైల్ ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్లో 26 mm అని చెప్పి వైడ్ యాంగిల్ లెన్సు, 25 mm అని చెప్పి, ఇలాంటి మైక్రో లెన్స్ అని చెప్పి ఇట్లా చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి. సో మనకు లెన్సెస్ అండ్ ఆ ఫోకల్ లెన్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసే చూడండి. సో ఇది ఒక నేనైతే ఇక్కడ ఇది వచ్చి ఉంది. సో వీటి ఇమేజ్ తీయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది 200 mm డిస్టెన్స్లో ఉంది. 200 mm డిస్టెన్స్ అయితే ఇంత లాంగ్ ఫోటో వస్తుంది. అదే 50 mm అనుకోండి, ఇంత దగ్గర ఫోటో వస్తుంది. సో ఈ విధంగా మనకు ఇమేజ్ దగ్గరగా దూరంగా అంటే ఇట్లా, సో మనకు వైడ్ యాంగిల్ తీయాలంటే అట్లా దానికైతే లెన్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. అదేవిధంగా మీరు ఒకవేళ రెడ్మీ నోట్ 10 కానీ మొబైల్ కెమెరా స్పెసిఫికేషన్ చెక్ చేసినట్టయితే అందులో చూసినట్టు మనకు 7P అని చెప్పి, 6P అని చెప్పి విధంగా మెన్షన్ చేసింటాడు. ఈ 7P అంటే ఏంటంటే మనకు లెన్స్ అనేది ఎన్ని ఉన్నాయని చెప్పి వాడు ఈ విధంగా 7P 6P అని చెప్పి మెన్షన్ చేసింటాడు. అదేవిధంగా నెక్స్ట్ చెక్ చేసినట్టయితే మనకు ఓఎస్ అని చెప్పి, GYROEIS అని చెప్పి ఈ విధంగా మెన్షన్ చేసింటాడు. సో దాని అర్థం ఏమంటే మనకు ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే మనం ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సో మనం ఒక మొబైల్ తీసుకున్నాం అనుకో, ఎగ్జాంపుల్గా ఈ మొబైల్ అనుకోండి, ఈ మొబైల్ ఒక ఇమేజ్ షూట్ చేయాలనుకోండి, అప్పుడు ఇమేజ్ మనం చేతులు ఒక్కోసారి ఇట్లా ఇట్లా షేక్ అవుతుంటాయి, మన ఫేస్ అయితే మనం తీసుకోవాలనుకున్న ఆబ్జెక్ట్ అయితే బ్లర్ అయిపోతుంది. అట్లా బ్లర్ కాకున్నట్టు ఈ విధంగా ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మన మొబైల్ ఫోన్లో అయితే ఉంటుంది. ఈ స్టెబిలైజేషన్ ఉండడం వల్ల మనం చిన్నగా ఇట్లా షేక్ చేసినప్పుడు కూడా ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసం అయితే ఈ ఆప్షన్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఓఐఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఈఐఎస్ అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అవే ఇలా మరికొన్ని మొబైల్ ఫోన్లో అయితే ఏఐఎస్ అని ఉంటుంది. సో ఏఐఎస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టెబిలైజేషన్. సో కొన్ని మొబైల్ ఫోన్లో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఈ స్టెబిలైజేషన్ అనేది మీరు తీసుకోనుకున్న మొబైల్ ఫోన్ కెమెరాలో ఉందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ చెక్ చేసినట్టయితే మనకు 3x ఆప్టికల్ జూమ్ అని చెప్పి, 10x ఆప్టికల్ జూమ్ అని చెప్పి స్పెసిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసించాడు. దీని అర్థం ఏమంటే ఎగ్జాంపుల్గా మనకు చాలా లాంగ్లో ఉన్న ఫోటో తీయాలనుకోండి, మనం ఎప్పుడైతే మొబైల్ ఫోన్ కెమెరాలు జూమ్ చేస్తాము, సో అందుకోసం అయితే మనకు జూమింగ్ సంబంధించి సపరేట్గా ఒక లెన్స్ ఉంటుంది. ఇట్లా ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉండడం వల్ల మనకు ఫోటోస్ అయితే చాలా షార్ప్గా క్లారిటీగా అయితే వస్తాయి. సో ఇట్లా ఆప్టికల్ జూమ్ లేదనుకోండి మీరు, సో దూరం ఉన్న ఫోటోలు అయితే క్లారిటీగా తీయలేరు. నార్మల్గా మీ మొబైల్ ఫోన్లో జూమింగ్ ఆప్షన్ ఉంటుంది బట్ కానీ క్లారిటీ రాదు. సో ఇట్లా ఆప్టికల్ జూమ్ సంబంధించి సపరేట్గా ఒక లెన్స్ ఉంటే అప్పుడు ఇమేజ్ అయితే క్లారిటీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఆర్ అని చెప్పి వాడు క్లియర్గా స్పెసిఫికేషన్లో మెన్షన్ చేసింటాడు. సో హెచ్డిఆర్ వల్ల మనకు ఏం యూజ్ అంటే మనకు ఇమేజ్ అనేది షార్ప్నెస్ పెంచడానికి, సో అట్లాంటి దానికైతే బాగా యూజ్ అవుతుంది. సో శాచురేషన్ కావచ్చు, షార్ప్నెస్ కావచ్చు, మనకు కొన్ని సందర్భాలు ఎక్కువ నీడలు ఉంటాయి కదా, సో అట్లాంటి వాటిని అయితే మనకు క్లారిటీ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇమేజ్ చూడండి, సో ఇమేజ్ బట్టి మనకు కాంట్రాస్ట్ అనేది సో ఎక్కువ ఉంటుంది. సో హెచ్డిఆర్ అంటే హై డైనమిక్ రేంజ్ ఫోటో. సో మన ఫోటోస్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. హెచ్డిఆర్ ఆప్షన్ కూడా ఉందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వాడ్ ఎల్ఈడి డ్యూల్ టోన్ గల ఫ్లాష్ అని చెప్పి ఈ విధంగా ఆప్షన్ ఇచ్చింటాడు. సో దీని అర్థం ఏంటంటే మనకు ఈ డ్యూల్ ఎల్ఈడి అంటే మనకు 2 types ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇందులో. అంటే మనం తీసిన ఫోటో అనేది సో మనకి చాలా అద్భుతంగా వస్తుంది ఇట్లాంటి ఫ్లాష్ లైట్ ఉన్నట్టయితే. ఇలాంటి నార్మల్గా అయితే ఎల్ఈడి ఫ్లాష్ అని ఉంటుంది, కొన్ని దానికైతే క్వాడ్ ఎల్ఈడి అని చెప్పి టోన్ ఫ్లాష్ అని చెప్పి ఇట్లా లైటింగ్ సంబంధించి ఫ్లాష్ లైట్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫ్లాష్ లైట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదైతే ఐఫోన్లో ఉంటుంది. నార్మల్గా మనం బడ్జెట్ రేంజ్ ఫోన్లో అయితే మనకు జస్ట్ ఒక నార్మల్ ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియో క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి, అంటే మీ వీడియో హెచ్డి సపోర్ట్ ఉందా, ఫుల్ హెచ్డీనా, 4Kనా, ఇలా సపోర్ట్ చెక్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రేమ్స్ కూడా 30 frames ఉందా, 24 frames, 60 frames, ఇలా ఫ్రేమ్స్ కూడా చెక్ చేసుకోండి. ఫ్రేమ్స్ అంటే సో వీడియో అనేది ఒక సెకండ్కి ఎన్ని ఫ్రేమ్లు రన్ అవుతుంది దాన్ని ఫ్రేమ్స్ అంటారు. ఇవి మనకు నార్మల్గా సినిమా చూసుకున్నట్టు 24 frames ఉంటుంది. మన మొబైల్ ఫోన్కి అయితే 30 frames లేదా 60 frames వస్తుంది. ఒకవేళ 60 frames ఉందనుకో మనకు స్లో మోషన్ వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీలో చాలామందికి అయితే ఒక మంచి కెమెరా ఫోన్ కొనాలనుకుంటే ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, సో మెగా పిక్సెల్స్ పని లేకున్నట్టు మనకు సెన్సార్ కావచ్చు, పిక్సెల్ సైజ్ కావచ్చు, సో ఇలా ఇవే ఇంపార్టెంట్ అని చెప్పి మ్యాక్సిమం అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు క్లారిటీగా అర్థమైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద అయితే కామెంట్ చేయండి, భయ్య మాకు చాలా అద్భుతంగా అర్థమైంది లేదంటే సరిగా అర్థం కాలేదని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. చాలామందికి అయితే సోనీ ఇమేజ్ సెన్సార్స్ తీసుకుంటే బెటరా, శాంసంగ్ ఇమేజ్ సెన్సార్స్ తీసుకుంటే బెటరా అని చెప్పి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే సోనీ ఇమేజ్ సెన్సార్స్ గల స్మార్ట్ ఫోన్స్ తీసుకోండి. ఎందుకంటే మనకు ప్రజెంట్ మార్కెట్లో 50% షేర్స్ అయితే సోనీకి ఉన్నాయి. అదేవిధంగా మనకు సోనీ అయితే ఎక్కువగా అంటే సెన్సార్స్ పైన అయితే ఫోకస్ చేస్తుంది, అందుకే సోనీ సెన్సార్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇది వరకు అయితే మనకు CCD ఇమేజ్ సెన్సార్లు ఉండా, ఇప్పుడైతే మనకు CMOS సెన్సార్లు అయితే ఉన్నాయి. సో అదేవిధంగా ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ఇమేజ్ సెన్సార్స్ ఏమున్నాయంటే మనకు 48 MP సెన్సార్ చూసుకున్నట్టయితే సోనీ IMX586 అయితే బెస్ట్ ఇమేజ్ సెన్సార్. అదేవిధంగా 64 MP సెన్సార్ చూసుకున్నట్టయితే సోనీ IMX686. అదేవిధంగా మనకు iPhone 11లో అయితే 12 MP సెన్సార్ ఉంది, అది సోనీ IMX503. అదే
సోనీ ఐఎంఎక్స్ 555, సో ఇది కూడా 12 మెగా పిక్సెల్ సెన్సార్. అదేవిధంగా 40 మెగా పిక్సెల్ సెన్సార్ వచ్చి సోనీ ఐఎంఎక్స్ 600Y, సోనీ ఐఎంఎక్స్ 700, ఇది 52 మెగా పిక్సెల్ సెన్సార్. అదేవిధంగా మనకు శాంసంగ్లో అయితే మనకు 108 మెగా పిక్సెల్ సెన్సార్ ఉంది, అది మనకు ఐఎస్ఓ సిఈఎల్ బ్రైట్ HM1, సో ఇది మనకు 108 మెగా పిక్సెల్ సెన్సార్. సో ప్రజెంట్ అది ఇవి బెస్ట్ సెన్సార్స్ ఫ్రెండ్స్. పిక్సెల్ సైజు, సెన్సార్ సైజు వీటితో పాటు మనకు కెమెరా సాఫ్ట్వేర్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కెమెరా సాఫ్ట్వేర్ బాగుంటేనే మనకు ఇమేజ్ ప్రాసెసర్ కూడా సో చాలా స్పీడ్గా ఉంటుంది, మనకు ఇమేజ్ చాలా క్లారిటీ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా మీరు మామూలుగా గూగుల్ కెమెరా యూస్ చేసినట్టు మీకు క్లారిటీకి అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే గూగుల్ కెమెరా సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది కాబట్టి మనకు నార్మల్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే గూగుల్ కెమెరా యాప్లో మనకు ఫొటోస్ అయితే చాలా చక్కగా వస్తాయి. అందుకోసం మనకు సాఫ్ట్వేర్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మనకు మొబైల్ ఫోన్లో ప్రాసెసర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా ఇప్పుడు స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ చూసుకున్నట్టయితే అందులో మనకు కేవలం 64 మెగా పిక్సెల్ వరకు మాత్రమే ఆ ప్రాసెసర్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ ప్రజెంట్ అయితే మనకు 108 మెగా పిక్సెల్ కెమెరా కూడా అదే ఫోన్లో ఇస్తున్నారు. సో ఒక ప్రాసెసర్ అనేది ఒక పర్టికులర్ కెమెరా వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అంటే ఇంత మెగా పిక్సెల్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంత ఎక్కువ ఇచ్చినా కూడా మనకి పెద్ద యూజ్ అయితే ఉండదు. సో 108 మెగా పిక్సెల్ అయినా అయినప్పటికీ కూడా పెద్ద యూజ్ అయితే ఉండదు, ఎందుకంటే ఆ ప్రాసెసర్ అనేది కేవలం 64 మెగా పిక్సెల్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో మన మొబైల్ ఫోన్లో ప్రాసెసర్ బాగుండాలి, కెమెరా సాఫ్ట్వేర్ బాగుండాలి. సో కెమెరాలో మళ్ళీ మనకు ఇలా పిక్సెల్ సైజు, అదేవిధంగా మనకు ఈ సెన్సార్ సైజు, లెన్స్ బాగుండాలి, మనకు అపేచర్ బాగుండాలి. ఈ విధంగా కెమెరాలో ఇన్ని రకాలుగా ఇవన్నీ బాగుంటే మాత్రమే మన ఇమేజ్ అనేది క్లారిటీ వస్తుంది. కేవలం మెగా పిక్సెల్తో మాత్రమే మన ఇమేజ్ అయితే క్లారిటీ రాదు. ఫ్రెండ్స్ రేపైతే ఒక వీడియో చేస్తాను, ప్రజెంట్ మార్కెట్లో ఉన్న బెస్ట్ కెమెరా ఫోన్స్ ఏమున్నాయని చెప్పి ఒక వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, సో అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు.